25 నుంచి వస్తున్నామండి. వాళ్ళంటే ఒక్కళ్ళు సమాధానం చెప్పాల. 12 మంది 13 ఉన్నారు, ఎవరు మాకు సమాధానం చెప్పాల. 25 నుంచి ఇప్పుడు కూడా వెళ్ళాం. పొద్దున్న వెళ్తే రారు, సాయంత్రం వెళ్తే ఉండరు. ఇప్పుడు వెళ్ళాం, అందరూ ఉండరు. మీ వార్డు ఏంటన్నారు? 7వ వార్డు అన్నారు. వాళ్ళంటే లేదు, నాకు రేషన్ కార్డు సంతకం పెట్టలేదు. ఫోటోలు ఇది ఇవ్వాలి కదా, మరి అవి పోతాయి కదా, మరి ఇది పరిస్థితి. పంచాయతీ సచివాలయంలో ఉండ, సచివాలయం నుంచి వచ్చేప్పుడు మీకు కనపడి వెళ్ళాను, వచ్చాను. ఒక్కళ్ళు సమాధానం చెప్పండి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? ఇది పనిచేస్తే నేను ఈ చెప్పలేదు ఎందుకు పడతాను? నాకెవడో సంతకం పెట్టలా, నా దగ్గరికి ఎవడు రాలా. 25 నుంచి పంచాయతీ చుట్టూ తిరుగుతూనే ఉండండి. దేని గురించి తిరుగుతున్నారండి? నేను ఏ రేషన్ కార్డులు అవి మార్చుకోవాలి కదా, దాని గురించి. అంటే ఇప్పుడు దాదాపుగా 10 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఎవరు రావాలి? ఉండరు పంచాయతీలో. మా వార్డు 7వ వార్డు అని చెప్పి ఒకళ్ళు పట్టించుకోవాలి. నేను వెళ్తున్నా, రిపోర్ట్ ఇచ్చుకుంటాను. మంచి పరిస్థితి. అంటే వాలంటీర్లు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? లేదు, ఇప్పుడు ఉండరు. 10 మంది ఉన్నారు వాలంటీర్లు. అంత వరకు తిరుగుతున్నాం సచివాలయం చుట్టూ. ఇప్పుడు కూడా వెళ్ళాం, 11 మంది ఉన్నారు వాలంటీర్లు. మాది ఏంటి అని అడిగితే ఒక సమాధానం చెప్పట్లేదు మాకు. ఏ సమస్య కోసం వెళ్ళారు మీరు? ఈ కార్డులు మార్చుకుంటాను. ఇది వాటర్ కార్డులు అన్ని చోట్ల మారుతున్నారుగా. రేషన్ కార్డా? రేషన్ కార్డా? రేషన్ కార్డు. అది పరిస్థితి నాది. నా ఇంకా ఎవడు చోట్ల ఉంట మట్టికి 11 మంది ఉన్నారు పంచాయతీలో. ఎవడో పట్టించుకోవాలి. ఇక అపాన్ తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాను నేను. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా పెద్ద? 25 రోజులు. 25వ నుంచి తిరుగుతున్నాను. పొద్దున్న వెళ్తే ఉండరు, పొద్దుకుకి వెళ్తే దొరకరు. అన్నం నేను వెళ్తే అది అన్నం భోజనానికి వెళ్ళిపోయామంటున్నారు. 3 పూట్ల తిరుగుతున్నాం. అది పరిస్థితి, నా పరిస్థితి. ఈవో ఈ కొత్త ఆయన ఈవో గారు వచ్చాడు. ఆయన అడిగితే అది ఉండారండి అన్నాడు. ఆయన ఎవరు అడిగినా మాది కాదండి అంటున్నారు. నా మా వార్డు మాది కాదు అంటున్నారు. అది పరిస్థితి, నా పరిస్థితి. 10 రోజుల నుంచి ఎలా అని చెప్తారా? రోజు ఇప్పుడు రోజు తిరుగుతానే ఉన్నా. 25 నుంచి అంటే రేషన్ కార్డులో మార్పుల కోసం తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవట్లేదు. వాలంటీర్లు ఉంటాం, ఉండరు. 11 మంది కూర్చుని ఉండారు కుర్చీలు వేసుకుని. అది మీరు వాళ్ళని ఫోటో తీయండి, కనపడతారు ఎంతమంది ఉంటే. అది మాది అది ఎల్మంచిల నాగేశ్వరరావు నా పేరు. మాది గొడవర్రు 661 ఇల్లు, డోర్ నెంబర్. అది పరిస్థితి నాది. అది